Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హిందూపురంలో బాలయ్యపై వైసీపీ సరికొత్త అస్త్రం. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ అడ్డాగా ఉన్న హిందూపురం నియోజకవర్గంపై వైసీపీ గురిపెట్టింది. వైసీపీకి కొరకరాని కొయ్యలా మారిన ఈ నియోజకవర్గంపై పార్టీ జెండా ఎగురవేయడం ద్వారా వైనాట్ 175 నినాదాన్ని నిజం చేయాలని జగన్ భావిస్తున్నారు. దీనికి గాను ఈ టీడీపీ కంచుకోటలో సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్దమయ్యారు. శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి కూడా ఆ పార్టీ అక్కడ ఓడిపోలేదు. ఇలాంటి నియోజకవర్గానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కోఆర్డినేటర్ను అపాయింట్ చేసింది. పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు టిఎన్ దీపికను సమన్వయకురాలుగా నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. హిందూపురం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ అక్కడ జయకేతనం ఎగరవేస్తూ వస్తోంది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 3 సార్లు ఇక్కడ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పామిశెట్టి రంగనాయకులు నందమూరి బాలకృష్ణ 2 సార్లు చొప్పున విజయం సాధించారు. నందమూరి హరికృష్ణ, సిసి వెంకటరాముడు, పి అబ్దుల్ గని ఒక్కో దఫా హిందూపురం అభ్యర్థులుగా పోటీ చేసి విజయడంకా మోగించారు. ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గానికి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 2014లో వైసీపీ అభ్యర్థి బి నవీన్ ఇచ్చల్, 2019లో మహమ్మద్ ఇక్బాల్ ను ఆయన ఓడించారు. ప్రస్తుతం ఇక్బాల్ ను వైసీపీ నాయకత్వం శాసనమండలికి ఎంపిక చేసింది. దీంతో ఈ నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిని వెతుక్కునే పనిలో పడింది. ఇప్పుడు అన్వేషణకు తెరదించింది వైసీపీ. నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకురాలు టిఎన్ దీపికను సమన్వయకురాలుగా ఎంపిక చేసింది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో హిందూపురం టిక్కెట్ ఆమెకు కేటాయించడం దాదాపు ఖాయమైనట్లే. ఇటీవల తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన నియోజకవర్గాల సమన్వయకర్తలు ఇన్ఛార్జీల సమీక్ష సమావేశానికి కూడా దీపిక హాజరయ్యారు. ఆమెను హిందూపురం కోఆర్డినేటర్గా నియమించవచ్చుననే ప్రచారం అప్పుడే మొదలైంది. దీనికి బలం కలిగించేలా వైసీపీ నాయకత్వం ఆమెను ఇన్ఛార్జిగా నియమించింది. పార్టీ సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫార్సుల మేరకే వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు మహిళా అభ్యర్థులు ఎవరూ పోటీ చేయలేదు. ఏ పార్టీ కూడా ఒక మహిళా నాయకురాలని తమ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలపలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ దీపికను ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు.